డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఏ వెంకట ప్రసాద్. కడప డిస్టిక్ట్, ఏపీ కడప డిస్టిక్ట్, పుల్లంపేట మండల్. నేను ఒక రైతును. చూడండి, నేను దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం అరటి వేసాను. అరటి అంతా అదో ఈ విధంగా ఉంది. గాలి వచ్చి పడిపోవడము, అగచాట్లు పడ్డము. రైతు పంట కాలవలు లేక చెరువులు నిండక రైతులు ఈ విధంగా బోర్లు వేసుకోవడము, తోటలంతా పడిపోవడము, కాయలు మాగిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా కానీ దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సోషల్ మీడియాలో ఇటువంటి అంటే రైతు పడే పాటలను మీరు తప్పకుండా మీరు వెలుగులోకి తేవాలా. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి వచ్చి రైతు దగ్గర తెలుసుకోలేడు. లాస్ట్ ఇయర్ 10 ఎకరాలు అరటి తోట పెట్టాను, 12 లక్షలు ఖర్చు వచ్చింది, గాలి వచ్చి మొత్తం పడిపోయింది, వడగండ్ల వాన వచ్చి సగం తోట దెబ్బతినిపోయింది, బట్ నాకు వచ్చింది రూపాయి లేదు. ఈ సంవత్సరం అదే 5 ఎకరాల్లో 7000 చెట్లు వేసాను. 7000 చెట్లు కాయలు కొట్టేవాళ్లే లేరు, కాయలు కొట్టేవాళ్లే లేరు. చూడండి మీరు పేపర్కి ఏమేస్తున్నారంటే 8 రూపాయలు 10 రూపాయలు రేటుతో కొడుతున్నారు కాయలు అని వేస్తున్నారు. రైతులు చాలా మంది చాలా రకాలుగా పాపం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క అవస్థల్ని మీరు అధికారుల దృష్టికి తీసుకుపోతారు, సోషల్ మీడియా ద్వారా తీసుకుపోతారు. మీరు చాలా పవర్ఫుల్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కాబట్టి నేను ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఇంకా దానికి మించింది ఏదైనా ఉంటే కూడా అది మీరే అనుకోండి. మీరు చూడండి, కాయలు కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. చూడండి, కాయలన్నీ ఇలా మాగిపోతాయి, మాగిపోతాయి, పడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, రైతు తన చేతుల కష్టం చూడండి. ఈ విధంగా కాయలు కొట్టేవాళ్ళు లేక పగిలిపోతున్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మాగిపోతాయి. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. మీరు దయచేసి అధికారుల దృష్టికి పోయేంత వరకు ఇలాంటి వీడియోస్ని, నా ఒక్కడదే కాదు, ఇలాంటి వీడియోస్ని చాలా వీడియోస్ని మీరు షేర్ చేయండి. మీరు దయచేసి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నా. డియర్ ఫ్రెండ్స్, రైతు కష్టాల మీద నేను ఒక వీడియో చేసిన్నాను. దాన్ని మీరందరూ చాలా బాగా అర్థం చేసుకొని ఈ రైతు కష్టాల మీద చేసిన వీడియోని మీరు బాగా హైలైట్ చేశారు, వైరల్ చేశారు. దాంతో అధికారులు తక్షణం స్పందించి నాకైతే నా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, తోట విజిట్ చేశారు. వాళ్లే ఈరోజు వెహికల్ పెట్టి కాయలు కొడుతున్నారు. కాబట్టి అధికారులకు మనం ధన్యవాదాలు తెలపాలా. దాంతోపాటుగా ఈ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ప్రింట్ మీడియా కావచ్చు, లేదంటే బాధ్యత కలిగిన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతు సమస్యల మీద చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వ ప్రతినిధులు కానీ అధికారులు కానీ రెస్పాండ్ అయ్యి ఈరోజు నా కాయలు కొడుతున్నారని నేను సంతోషంగా చెప్పట్లేదు. నాతో పాటు ఎవరి పంట అయినా కానీ ఒక్క కాయ కూడా వేస్ట్ కానేమని చెప్పి అధికారులు హామీ ఇచ్చారు. ఎవరైనా ఉన్నా కూడా అధికారులను సంప్రదించి వాళ్ళ కాయలు వాళ్ళు పెట్టించుకోవచ్చు నాకు ప్రామిస్ చేశారు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా అందరూ రైతులకు కూడా ప్రామిస్ చేశారు, అందరి పంట కొంటారు, వాళ్ళే అమౌంట్ మనకు పే చేస్తారు. మీరు ఎవరైనా కానీ కాయలు కొట్టించుకోవాలనుకుంటే మీ గ్రామ సచివాలయాల్లో ఉండే హెచ్ఓ ఉంటారు, అక్కడ హార్టికల్చర్ ఆఫీసరు, వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుకొని కాయలు కొట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఒక్కసారి సోషల్ మీడియా ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నా వినతిని మన్నించి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసిన అందరి ఫ్రెండ్స్కి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. చాలా థ్యాంక్స్, చాలా మంచి పని చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.